కేవలం కొంతకాలం పాటు నేను మీ పుత్రునికి పత్నిగా ఉంటాను. ఇక శేష జీవితాన్ని నేను ఆ మధుర క్షణాల జ్ఞాపకాలతో గడిపేస్తాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మాత, ఆ పుత్రుడు జన్మించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక్క రోజు కూడా ఉండమని అడగను. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అర్జునుడంటే ఎవరు గోవింద? అర్జునుడా? ధన్యవాదాలు అర్జునుడు. హస్తినాపుర రాకుమారుడు. అర్జునుని తండ్రి పాండు మహారాజు రాజ్యాన్ని త్యజించారు. అప్పుడు వారి పెద్దన్నగారు ధృతరాష్ట్ర మహారాజుని కార్యనిర్వాహక రాజుగా నియమించారు. ఇక ఇప్పుడు ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడు కూడా రాజు కావాలనుకుంటున్నాడు. కానీ సింహాసనం యోగ్యత ఆధారంగా ఇవ్వడమే సముచితం, కానీ కోరిక ఆధారంగా కాదు కదా. ఆ విధంగా చూస్తే హస్తినాపుర సింహాసనం మీద హక్కు పాండు మహారాజు జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠిరునికి ఉంది. ఇక యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించినప్పుడు క్రోధం, ఈర్ష, నిరాశలకు లోనై దుర్యోధనుడు 5 అన్నదమ్ముల్ని అగ్నికి ఆహుతి చేశాడట. అలా అని నేను విన్నాను. అప్పటి నుండి వారి గురించి ఎలాంటి సమాచారమూ లేదు. చెప్పలేం కదా ఎక్కడైనా తమ అన్నదమ్ములే తమకు శత్రువులైన కారణంగా వారు అజ్ఞాతంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో. ఎవరికి తెలుసు. అంటే మీ మాటల్లోని గూఢార్థం ఏమిటంటే పాండు కుమారులు అన్యాయాన్ని స్వీకరించారు, విరోధించలేదు, కానీ మీరు వారిని శక్తిమంతులు అంటున్నారా? విరోధం శక్తికి ప్రమాణం కాదు ద్రౌపది. శక్తివంతుడెవరో తెలుసా? సహించేవాడు, సహించగలిగేవాడు. కానీ న్యాయం మాటేమిటి గోవింద? అన్యాయాన్ని సహించడాన్ని శక్తి అని మనం ఎలా భావించగలం? మన హృదయంలో నుండి క్రోధం, విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది, ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. ద్రౌపది, నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ సమయంలోనైనా నీ పట్ల ఎటువంటి అన్యాయం జరుగుతున్నా ప్రతిస్పందించే ముందు నువ్వు నీ క్రోధాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. ఆగండి, ఇంకా ఎంతని తినగలం? ఇప్పుడు ఆకలిగా లేదు. మీకు ఆకలిగా లేకపోతే నాకు ఆకలిగా లేదని ఎలా అంటావు? యుద్ధం చేసిన తర్వాత నాకు ఆకలి అధికంగా వేస్తుందని నీకు తెలుసు కదా. అయినా ఈ కొద్ది పళ్లతో నా ఆకలి ఎలా తీరుతుంది? వెళ్ళి ఇంకా తీసుకురండి. మీరు ఆగండి, నేను తీసుకొస్తాను. మీరు పోంచేయండి భూపతి. భూపతి, రాజా వృకోదరునికి కోపం వస్తుంది నకుల, క్షమాపణలు చెప్పు. నన్ను క్షమించండి రాజా వృకోదర, నేను చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించండి. మూర్ఖుడా, నీవు అపరాధం చేశావు, నీకు దండన విధిస్తారు, నీ వివాహం
ఇక్కడ ఒక రాక్షసితో జరిపిస్తారు. సహదేవ, నకుల, అర్జున మౌనంగా ఉండండి. అయ్యో ఏంటి రాజా వృకోదరా వృకోదరా అంటున్నారు, నన్ను ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. చెయ్యండి చెయ్యండి, ఇప్పుడిక జీవిత పర్యంతం ప్రశాంతంగా భోజనమే చెయ్యాలి. భీమన్నయ్య, మీరు మమ్మల్ని మాత్రం తినకండి, మేమంతా మీ సోదరులు. రాజా వృకోదరా, మీరందరూ ఏమంటున్నారు? భీమన్నయ్య, హిడింబుని సోదరి ఇదంతా చెప్పినప్పుడు మీ ధ్యాస అక్కడ లేదా? ఇది రాక్షసుల సంప్రదాయమట. ఎవరైతే భూపతి అంటే రాజును వధిస్తాడో అతడే కొత్త రాజు, అంటే భూపతి అవుతాడు. అంటే ఇప్పుడు మీరు రాజుగారు రాక్షసావర్తానికి. వీరనేది వాస్తవం ఆకిరిజ? అవును భీమా, హిడింబి చెప్పింది అదే. పెద్దనయ్య, ఇప్పుడైతే భీమన్నయ్య రాక్షస స్త్రీని వివాహం కూడా చేసుకోవాలా? అవశ్యం సోదర అర్జున. సహదేవా, నీకేమనిపిస్తోంది? శుభ సంకేతం, మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. మన భీమన్నయ్యను రాక్షసుని రూపంలో అలంకరిస్తున్నారు. మీరు ఈ విషయం ముందే చెప్పుండొచ్చు కదా, హిడింబి అప్పుడే చెప్పింది వనంలో నుండి బయటికి వెళ్లే మార్గం చూపుతానని. అయినా మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? అదెందుకంటే భీమన్నయ్య, ఒకవేళ మీరు వనం నుండి వెళ్ళిపోతే హిడింబాదేవి హృదయం విరిగిపోతుంది కదా. అంటే దాని అర్థం? భగవాను ఆదేశం, రేపు ప్రాతకాలం మీ వివాహం రాకుమారి హిడింబితో జరిపించాలి. ఆ తర్వాత మనందరం బలి సమర్పించి రాజుకు రాణికి పూజలు చేస్తాం. పదండి మాత, అగ్రజ పదండి. భూపతి వృకోదరునికి ఇంత క్రోధం ఎందుకొచ్చింది? మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అటువంటిదేం లేదు, మీ వల్ల ఎటువంటి అపరాధము జరగలేదు. మేం బాటసారులం, అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మీ రాజ్యం వెళ్లాలన్న కోరిక మాకు ఎప్పుడూ లేదు. ఒకవేళ అదే నిజమైతే మా భూపతిని ఎందుకు వధించారు? మా సంప్రదాయానుసారం భూపతిని వధించిన వారే భూపతి అంటే రాజవుతాడు. అతడు రాజు యొక్క పుత్రిక లేదా సోదరిని వివాహం చేసుకుంటాడు. అలా జరగలేదంటే మాకు భూపతి అంటూ ఎవరు ఉండరు. పరస్పరం గొడవలు పడతాం, మా యువకులు దిశలేని వారైపోతారు. మానవులైనా రాక్షసులైనా సంప్రదాయాలు సమాజానికి ఆధారమవుతాయి. ఇలా మా సంప్రదాయంతో ఆడుకునే హక్కు మీకెవ్వరికీ లేదు. మాకు మీరే ఈ సమస్యను సృష్టించారు కనుక మీరే ఏదో ఒక పరిష్కారం సూచించాలి. పుత్రి, నీవు చింతించకు. నా పుత్రుడు యుధిష్ఠరుడు ఎంతో బుద్ధిమంతుడు, ధర్మజ్ఞాని కూడా. అతను నీ ప్రజల పట్ల అన్యాయం జరగనివ్వడు. నా పరిస్థితి ఏమిటి మాత? మా సంప్రదాయం ఏమవుతుంది? నేను మీ పుత్రుల్ని మనస్ఫూర్తిగా మా భూపతిగా, అలాగే నా పతిగా స్వీకరించాను. మా రాక్షసుల ఆచార వ్యవహారాలు మీ మానవులకు భిన్నంగానే ఉండవచ్చు, కానీ హృదయం, అందులోని ప్రేమ అందరికీ ఒకేలా ఉంటాయి కదా మాత. కానీ పుత్రి, రాక్షసులకు మానవులకు వివాహం అదెలా సాధ్యపడుతుంది? మహర్షి విశ్రవసువులు వారు కూడా రాక్షసు కైకసిని వివాహం ఆడారు కదా. అందుకే ఆయనకు రావణుడి వంటి పుత్రుడు జన్మించాడు. విభీషణుడు కూడా జన్మించాడు కదా తల్లి. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను,
మా పుత్రులకు కూడా విభీషణుని వంటి సంస్కారాన్ని ఇస్తానని. నా ప్రేమను అర్థం చేసుకో మాత. అశుద్ధమైన నెయ్యి భిక్షగా లభించినప్పటికీ అది యోగ్యము కాదు కదా. శుద్ధంగా ఉన్నది ఏదైనా దాన్ని స్వీకరించడం సదా ధర్మం అనిపించుకుంటుంది. అలా అని మానవుల ధర్మశాస్త్రాల్లో వ్రాయబడి ఉంది. నా ప్రేమ కూడా స్వచ్ఛమైనదే. నన్ను మీ పుత్రునికి భార్యగా స్వీకరించండి. నీవు కేవలం ఒక స్త్రీవే కాదు హిడింబి, ఇప్పుడు నీవు మీ సోదరుని స్థానంలో రాణివి కూడా. రాక్షస కులాన్ని నీవు ఏ విధంగా త్యజించగలవు? ఇక నా పుత్రుడు, ఇకపై అతను మీ రాక్షసుల మధ్య తన శేష జీవితాన్ని ఎలా గడపగలడు? అందుచేత నీవు నా పుత్రుణ్ణి మర్చిపోవడమే మంచిది హిడింబి. ఎవరైనా యువ రాక్షసుణ్ణి రాజుగా నియమించు. అలా నీ ప్రజలకు శ్రేయస్సు చేకూర్చు. కొంతకాలం, కేవలం కొంతకాలం పాటు నేను మీ పుత్రునికి పత్నిగా ఉంటాను. ఇక శేష జీవితాన్ని నేను ఆ మధుర క్షణాల జ్ఞాపకాలతో గడిపేస్తాను. కేవలం కొంతకాలమే బాధ. ఒక పుత్రుడు జన్మించేంత వరకు మాత్రమే ఆ సంతానం రాక్షసులకు భూపతి అవుతాడు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మాత, ఆ పుత్రుడు జన్మించిన తరువాత నేను మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఉండమని అడగను. అలా అని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఒక భిక్షకత్తికు దానం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది మాత, పుణ్యం మీకు దక్కుతుంది. లే పుత్రి, మా పుత్రుని వధువు ఎప్పటికీ భిక్షకత్తె కాకూడదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది,
మన లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.